వాక్యం కొరకు మన మధ్య ఉన్నటువంటి దైవజనులు విజయ్ కుమార్ ప్రార్థన చేస్తారు. ఆమేన్. వాక్యంలో నడిపినటువంటి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. సహోదరులారా, యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్న మాటలు బైబిల్లో రికార్డ్ చేశారు. యోహాను యొక్క ప్రియమైన శిష్యుడు, యోహాను యేసుప్రభు యొక్క ప్రియమైన శిష్యుడు, ఆయన మృత్యుంజయుడే తిరిగి లేచినప్పుడు 13 రోజులు సువార్తే ఈ సువార్త. 13 రోజులు చేసిన సువార్తని, యేసుప్రభు వారు చేసిన సువార్తని రికార్డ్ చేశారు. అదే యోహాను సువార్త. చాలా సంక్షిప్తంగా క్లుప్తంగా రాశాడు. అన్నీ రాయాలి అంటే ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వివరమిస్తూ ఉదాహరణిస్తూ రాయాలంటే ఏమని చెప్పాడంటే, భూగోళం పట్టదు, సముద్రం అంతా మరి ఇంకైనా కూడా పట్టదని చెప్పేశాడు. మరి కంక్లూజింగ్ ఏంటంటే, యేసుప్రభు వారు దేవుని కుమారుడిని నమ్మి మౌరు మనసు పొంది పరలోకం వైపు నడవాలని నేను కోరుతూ ఈ క్లుప్తంగా రాస్తున్నాను అన్నాడు. ప్రతిదీ వివరంగా రాయాలంటే ఈ భూగోళమే పట్టదంట. అందుకని 13 రోజుల సువార్తే ఈ సువార్త. చాలా సంక్షిప్తంగా రాశాడు. వాటిల్లో ఉన్న మాట ఈ మాట ఏమంటున్నాడంటే, క్షయమైన ఆహారము అనే అంశం మీద మనం మాట్లాడుకున్నాం. క్షయమంటం అంటే ఏంటి? క్షయమైపోవటం అంటే ఏంటి? నాశ పాడైపోవటం. అక్షయం అంటే నాశనం కాకుండా స్థిరంగా ఉండటం. ఇక్కడ యేసుప్రభు రెండు ఆహారాల గురించి చెప్తున్నాడు. ఒక ఆహారం క్షయమైపోయే ఆహారం, రెండవ ఆహారం అక్షయమైన ఆహారం. క్షయమైన ఆహారం అంటే మనం భోజనం వండుకొని సాయంకాలం కానీ రేపు పొద్దున్న చూస్తే ఏమైపోతుంది, చెడిపోయేది. అది పలవ కానీ మంచి భోజనం కావని ఒక రోజు పాస్ అయిందంటే తినాది కాదు, అది క్షయమైపోయే ఆహారం, చెడిపోయిన ఆహారం. అక్షయమైన ఆహారం అంటే ఎప్పుడు అలాగే ఉండాలి, చెడిపోకూడదు. ఫ్రిడ్జ్లో పెడతారు మనోళ్ళు, అది చెడిపోయే ఆహారం. కానీ యేసుప్రభు వారు ఇక్కడ అంటున్నాడు కదా, ఈ లోకంలో రెండు వర్గాలైన మనుషులు ఉన్నారు. ఒక వర్గం మనుషులు క్షయమైన ఆహారం కొరకు కష్టపడతారు. అది మనం ఈ లోకంలో ఎన్నాళ్ళు జీవిస్తామండి? 100 సంవత్సరాలు అనుకోండి. 100 సంవత్సరాలు బతుకుదేరు కోసం మనం బతకాలని జీవిస్తారు. దానికి ప్రభు ప్రాధాన్యత ఇవ్వాలా? అది మనకి ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే నువ్వు తిన్న వలన ఆహారం నిన్ను దేన్ని తీసుకెళ్తుందంటే మరణాన్ని తీసుకెళ్తుంది కదా. దానికోసం మీరు కష్టపడద్దు, అంటే సోమరులుగా ఉండమని అర్థం కాదు. దానికి అంత ప్రాధాన్యత ఇవ్వద్దు. ఇంకొక ఆహారం ఉంది. ఆహారం అంటే అక్షయమైన ఆహారం, అంటే చెడిపోని ఆహారం. ఎప్పుడు చూసినా ఇది ఫ్రెష్గా ఉంటుంది. మీరు తాజా కూరలో మా ఇంటి ముందు చెట్టు ఉంది, వంకాయ చెట్టు. ఎప్పుడు చూసినా ఫ్రెష్గా వస్తాయి కాయలు. కోసి మరుసనాడు ఉంచితే ఏమవుతాయమ్మా మాధవి, కాయలు ఏమైపోతాయి? చెడిపోతాయి. మా పాశ్వరేజ్ ఎప్పుడు కూడా ఫ్రెష్ కాయలు తీసుకొచ్చి వస్తుంది. ఫ్రెష్గా ఉన్నటువంటి కూరగాయలు ఏ విధంగా ఉంటాయో ఆ విధమైనటువంటి ఆ శ్రేష్టమైనటువంటి క్షయము కాని ఆహారం కొరకు మీరు కష్టపడమన్నాడు ప్రభు. చెప్తున్న మాట అది, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి అన్నాడు. అంటే మరి మనం ఎలా కష్టపడుతున్నాం? క్షయమైన ఆహారం ఏంటి, అక్షయమైన ఆహారం ఏంటి వాక్యంలో చూద్దాం. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ఇప్పుడు నేను భోజనం చేశాను, సాయంకాలం మళ్ళీ ఆకలి అవుతుంది. అది మన ప్రకృతి నైజం, నా శరీర నైజం. మనందరం కూడా రక్తమాంసాలు కలిగి ఉన్నాం కాబట్టి ఏమవుతుందమ్మా సాయంకాలానికి? ఆకలి అయింది, అవునా? ఇప్పుడు పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసిన మా జనకల్ ఆకలి అవుతుంది. అది ఈ శరీరానికి కావాల్సిన ఆహారం కోసం మనం కష్టపడుతున్నాం, అది వేరే విషయం. కానీ ప్రభు యొక్క అంతరంగ విషయం ఏంటంటే, మనసులో ఉన్న విషయం ఏంటంటే, అక్షయమైన ఆహారం కోసం కష్టపడమన్నాడు. అది మనకు కావాలండి. అది ఎక్కడ తింటాం? ఈ లోకంలో మనం తినలేము కానీ పరలోకంలో తింటాం ఆహారం. ఆహారం కోసం ఇప్పుడే స్టోర్ చేసుకోవాలి. చూడండి,
రైతులు పొలం వేస్తారు. పొలం వేసి దేని దృష్టిలో పెట్టుకొని వ్యాపారం చేస్తారు? ఫ్యూచర్ లో మనకి కరువు వస్తది, సమృద్ధిని ఆహారం పండితే మనకి సమస్యలు ఉండో, ప్రాబ్లం ఉండని ఫ్యూచర్ ని బేస్ చేసుకొని భవిష్యత్తులో సిద్ధపరిచే ఆహారం కోసం మనోళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడే కష్టపడతారు. అంత మూమెంట్ లో సడన్ గా వచ్చేది ఆహారం. ఇప్పుడు వరిచేలు మరి ఇలాంటి ఆహారం వేస్తున్నప్పుడు వెంటనే ఆహారం వస్తుందా? రాదు. దాన్ని మనకు కావాల్సిన వరకు స్టోర్ చేసుకొని మిగిలిన అమ్ముకుంటారు. అంటే భవిష్యత్తుల గురించి శ్రద్ధ కలిగిన వాళ్ళు రైతులు. మనకి కరువు వస్తుంది, కరువు మనం రిమూవల్ చేయాలి, నిర్మూలించాలంటే మనం జాగ్రత్తగా పని చేసుకోవాలి, మన వ్యవసాయం మనం చేసుకోవాలనే ఉద్దేశంతో వ్యవసాయం చేస్తారు. తన పొలము సేద్యము చేసుకుని వాడికి కడుపు నిండా అన్నము దొరుకును. లేని వాటిని అనుసరించు వాడికి కలిగే పేదరికం ఎంతింత కాదు. కానీ పరలోక సంబంధమైన ఆహారాన్ని గురించి ప్రభు చెప్తున్నారు. పరలోక సంబంధమైన ఆహారాన్ని స్టోర్ చేసుకోవాలంటే ఈ లోకంలో కష్టపడాలి, కష్టపడాలండి. క్రైస్తవ జీవితమే కష్టమైన జీవితం, శ్రమల జీవితం. దేనికి కష్టపడాలంటే నీతి కోసం కష్టపడి, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి వారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. అవినీతి కోసం కాదు. అది క్షయమైనటువంటి ఆహారం కోసం నువ్వు కష్టపడినంత శ్రద్ధ అక్షయమైన ఆహారం కోసం చూపిస్తే ఎంతో ఆనందపడతాడు. అక్షయమైన ఆహారం అంటే ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఆహారం కోసం కష్టపడండి. అందుకు నిమిత్తమే నా తండ్రి నా మీద ఏమేశాడు? ముద్ర వేసాడు. ఏమండి? ఒక ముద్ర వేసి సంతకం చేశాడు. యేసు ప్రభు యొక్క శరీరం మీద ఒక ముద్ర వేసి ఆయన యొక్క తండ్రి యొక్క సంతకం చేసేసాడు. మనం ఏదైనా సర్టిఫికేట్ తీసుకెళ్తే కాలేజీ యూనివర్సిటీలో ఏం చేస్తారు? సర్టిఫికేట్ ఇస్తే ఏం చేస్తారు? కాలేజీ ముద్ర వేసి సంతకం చేసేస్తారు. అది వాల్యూడ్ సర్టిఫికేట్. అలాగే ఒక ముద్ర అయిపోతే సంతకం చేయకపోతే ఫ్రాడ్ కదా, ఫేక్ సర్టిఫికేట్లు అవుతాయి. అలాగే పరలోకం నుంచి వస్తూ యేసు ప్రభువారిని తన కుమారుడిని యేసుక్రీస్తుని లోకాన్ని పంపించక మునుపు తన కుమారుడిని అభిషేకించి ఏర్పాటు చేసి ఆయన మీద ఏం సంతకం చేశాడు? క్షయమైన ఆహారం కాదు, అక్షయమైన ఆహారం ఈయన దగ్గరే దొరికిద్దని సంతకం చేసి ముద్ర వేసాడు. అది యేసు ప్రభు చెప్తున్నాడు. అక్కడ చూడండి ఒకసారి 6వ అధ్యాయం 27వ వచనంలో, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవ కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి, మనుషు కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. హ్యాస్ బీన్ ఫీల్డ్ స్టిల్ అపాన్ హిస్ బ్యాక్. తన ముద్ర వేసాడు. నో అబ్జెక్షన్. యేసు ప్రభు ఏ ఇంటికి వెళ్ళినా సరే ఈ అక్షయమైన ఆహారం కొరకు ఇస్తున్నాడు. ఎవరింటికి వెళ్ళినా సరే ఆయన దగ్గర సర్వ సంపదలు ఉన్నాయి. మీరు అడగచ్చు యేసు ప్రభు దగ్గర కేవలం అక్షయమైన ఆహారమేనా, క్షయమైన ఆహారం లేదా అనొచ్చు. నో ప్రాబ్లం. యేసు ప్రభు వారు క్షయమైన ఆహారం ఇస్తాడు, అక్షయమైన ఆహారం ఇస్తాడు. కానీ అక్షయమైన ఆహారం ఆయన ఇచ్చిన ప్రాధాన్యత గొప్పది. క్షయమైన ఆహారానికి ఆయన ప్రాధాన్యత ఇవ్వలేదు. పోయి కష్టపడొద్దు అంటున్నాడు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీరు ఆలోచించొద్దు. ఆకాశ పక్షులు ఆలోచిస్తున్నాయా? లేదండి. ఆకాశ పక్షులు ఆలోచిస్తున్నాయి అట్లా వేదన పడుతున్నాయా? వేదన పడతలేదు. అవి వెళ్తాయి, సమృద్ధైన ఆహారం దేవుడు వాటికి ఇస్తాడు, ఇంటికి వచ్చి పండుకొని దేవుడిని మహింపరుస్తాయి. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు. అక్షయమైన ఆహారం నేను ఇస్తా, దానికి మీరు ప్రాధాన్యత చూపించగలను. కానీ కష్టపడకుండా కానీ క్షయమైన కానటువంటి అక్షయమైన ఆహారం పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుని వాక్యం. దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. లోకానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు, లోక సంబంధమైన ఆశలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు, లోక సంబంధమైనటువంటి దేనికి కూడా ప్రాధాన్యత మనం ఇవ్వకూడదు. ఇవ్వద్దని వాక్యం చెప్తుంది. ప్రభు నీకు ఇస్తాడు. అదంట క్షయమైన ఆహారం ఏమో దేని తీసుకున్నాడు కదా. ఇప్పుడు యేసు ప్రభు వారు శిలువ మీద ఉన్నాడు. ఆ శిలువ మీద ఉన్నప్పుడు యేసు ప్రభు వారు నాకు దప్పిక అవుతుందన్నాడు. ఏమన్నాడండి? నాకు దప్పిక అవుతుందన్నాడు. అది ఏ ఆహారం? ప్రాణం పోయే సమయం. ఏమంటాడంటే నాకు దప్పిక అవుతుందంటే దప్పిక తీర్చి ఆయనకి ఏమైంది? దప్పిక అయింది. ఆయన ఏమడిగాడు? దప్పిక. అది క్షయమైన ఆహారం. అది క్షయమైన ఆహారం. కొంచెం మంచిలో తాగాడు, చనిపోయాడు. మంచిలో తాగిన బతికాడా? ఏమైపోయాడు? చనిపోయాడు. అది క్షయమైన ఆహారం. యేసు ప్రభువారు క్షయమైన ఆహారం ఇవ్వగలడు, నిత్య జీవం కలిగిన ఆహారం కూడా ఇవ్వగలడు యేసు ప్రభువారు. కనుక ఆయనకే ఆకలి అయినప్పుడు బాధపడ్డాడు. ఏమైంది? ఆకలి అయింది.
యేసుప్రభు వెళ్తున్నాడు, యేసుప్రభు తో 12 మంది శిష్యులు, లోకం మొత్తం వెళ్తుంది, ఆయనకు ఆకలింది. పక్కనే చెట్టు ఉంది, అంజూరపు చెట్టు ఉంది. మరి ఆకలి అవుతుంటే ఏం చేయాలి? పోయి యేసుప్రభు ఏం చేయాలి? పచ్చగా ఉంది ఆ చెట్లు, కాయలు ఉంటాయి, యేసుప్రభు వెతికితే ఒక కాయ కూడా దొరకలేదు. ఏమైంది ఇప్పుడు ఆయనకి? ఆకలింది. ఆయన దేనికి పాకులు పడుతున్నాడంటే క్షయమైన ఆహారం కోసం పాకులు పడుతున్నాడు. ఆహారం కావాలి, లేకపోతే సువార్త చేయలేడు. ఆ యేసుప్రభు దానికి ప్రాధాన్యత ఇచ్చాడు, కానీ అక్షయమైన ఆహారానికి ప్రాధాన్యత, క్షయమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. సహోదరుడా, మన ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలంటే యేసుక్రీస్తుకి ప్రాధాన్యత ఇవ్వాలి, వాక్యం కోసం ప్రాధాన్యత ఇవ్వాలి, వాక్యం కోసం ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అలా ఉన్నవాళ్ళు పరలోక సంబంధమని, పరలోకానికి వెళ్ళేటువంటి పౌరులు. ఈ లోక సంబంధమైన ఆహారం మనం ఏం చేస్తుందంటే, చూడండి అక్కడ ప్రభు రాసిన మాట, క్షయమైన ఆహారము నిత్య నరకాన్ని తీసుకుని వెళ్తుంది. ఎప్పుడైనా సరే తిండిబోతులు దేవుని రాజ్యమునకు వారసులు కారు, త్రాగుబోతులు దేవుని రాజ్యమునకు. మీరు అనొచ్చు, మరి తినకుండా ఎట్టాయా, తాకుండా అంటే, దేవునికంటే ఎక్కువగా ప్రేమించే ప్రతిదీ కూడా విగ్రహారాధనే. దేవునికంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నారంటే ఆహారాన్ని ప్రేమిస్తున్నారు. అలాంటి వాళ్ళు, వాళ్ళు కడిపే వాళ్ళకి దేవుడు, వాళ్ళ కడిపే వాళ్ళకి దేవుడు. వాళ్ళు వాళ్ళు దేనికి ప్రాధాన్యత? ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు, వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారు, ఎవరు. అలాంటి వాళ్ళు దేవుని రాజ్యానికి హక్కుదారులు కారని యేసు ప్రభువు చెప్తున్నాడు. జీవించడానికి తినాలి, జీవించడానికి బ్రతకడానికి తినాలి, కానీ వాక్యం మాత్రం ఏం చెప్తుందంటే నిత్య జీవం, యేసు ప్రభువు యుగ యుగాలు జీవించే నిత్య జీవమైన ఆహారం, అక్షయమైన ఆహారం కోసం కష్టపడాలి. అది యేసు ప్రభువు మాత్రమే ఇవ్వగలడు. ఈ లోకంలో ఏ దిక్కుకెళ్ళినా, నలుదిక్కులు ఏ దిక్కుకెళ్ళినా నీకు ఆహారం దొరకదు. ఆహారం ఇవ్వటానికి తన కుమారుణ్ణి అభిషేకించి ముద్ర వేసి లోకాన్ని పంపించాడు. నేను సమృద్ధిగా ఇస్తాను అంటున్నాడు. కొంతమంది పాపాన్ని పూజిస్తారు. ఏం పూజిస్తారు శ్రీనివాస్? ఏం పూజిస్తారు? హోషియా గ్రంథం చూడండి ఒకసారి. పాపే వాళ్ళకి ఆహారంగా ఉంటుంది. హోషియా గ్రంథం 3వ అధ్యాయం చూడండి సహోదరులరా, 7వ వచనం చూసుకుందాం. హోషియా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం, హోషియా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో చదువుతారా? చదువుతామా? నా జనులు పాపములను, పాపమును ఆహారముగా, పాపములను ఆహారముగా ఎదుగుదమా? పాపం ఆహారంగా తింటే అక్కడ ఉందా? పాపం చేయొద్దని ప్రభు చెప్తుంటే పాపాన్ని ఏం చేస్తారు వీళ్ళు? ఆహారంగా తింటున్నారు. అంటే పాపం ఎలా ఉందంటే మధురంగా వాళ్ళకి. ఈ లోకంలో మధురంగా ఉండేది పాపం, రుచిగా ఉండేది పాపం, ప్రమాదం ఇచ్చేది పాపం. పాపంత మధురమైంది ఈ లోకంలో, ఈ లోకంలో ఏది లేదు. పాపమైంత అందమైంది ఈ లోకంలో లేదు. ఈ జనులు, నా జనులు అంటే నా జనులు అంటే ఎవరి జనులు? దేవుని యొక్క బిడ్డలు, ఇశ్రాయేలుని పేరు పెట్టుకునే బిడ్డలు. ఏం కోరుకుంటారంట? పాపము కాదు, పాపములను ఏం చేస్తున్నట, ఆహారముగా పూజిస్తున్నారు. దానికోసం మీరు కష్టపడతారు ఎందుకు? కష్టపడాల్సిన అవసరం లేదు. దానికోసం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు అవసరమైన ప్రతి ఆహారం నేను ఇస్తాను. కానీ నువ్వు కష్టపడాల్సింది ఏంటంటే నిత్య జీవమైన వాక్యం కోసం కష్టపడాలని ప్రభు చెప్తున్నాడు. నీ కష్టాజీతం ఏంటి? నీ భవిష్యత్తు ఏంటి? దేనికోసం కష్టపడుతున్నావు? ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ ప్రజలు? దే ప్రజలు? తన సొంత ప్రజలు, ఇస్రాయేల్ అనే ప్రజలు. దేనికోసం కష్టపడుతున్నారంటే, దేనికోసం కష్టం మాధవి? పాపం కోసం. పాపం ఆహారంగా ఉందంటాడు. పాపం చేదు కదా, పాపం అంటే చేదు. అయినా సరే చేదైన వాళ్ళకి ఎలా ఉందంటే రుచిగా ఉందంట. ఏమండి, ఎప్పుడు పాపమే, మాటల పాపమే, తలంపులు పాపమే, ఆలోచనల పాపమే, స్వరూపం పాపమే, నడవడి పాపమే, వాళ్ళు ఇచ్చే పండించే పంట కూడా పాపమే. దానికోసం వాళ్ళు ఏం చేశారంటే ఆకలి దప్పులు కలిగి ఉండి, దేవుని ప్రజలై ఉండి, దేవుని బిడ్డలై ఉండి పాపాన్ని ఆహారంగా. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది? పాపం వల్ల వచ్చే జీతము మరణం. తీసుకుని వెళ్తుంది, చక్కగా తీసుకెళ్తుంది, బాగానే ఉంటుంది ఆహారం. తీసుకెళ్తుంది, తీసుకెళ్ళి మన నరకాన్ని తీసుకుని, పాపం మూలన వచ్చే జీతము మరణం. మరణం కలిగించే ఆహారము అక్షయమైన, క్షయమైన ఆహారం. సహోదరుడా, మరణాన్ని కలుగు చేసేటువంటి ఆహారం క్షయమైన ఆహారం. దానికోసం మీరు కష్టపడద్దు, దానికి అంత ప్రాధాన్యత ఇవ్వకూడదు. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే, మనం ఈ లోకంలో జీవించాలి. మన డ్యూరేషన్ పీరియడ్ 70 సంవత్సరాలు, లేదా ఆరోగ్యం బాగా కాపాడుకుంటే 10 సంవత్సరాలు 80 సంవత్సరాలు మనం జీవించాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఆహారం మీద దేవుని దీవెన ఉండాలి. అది క్రైస్తవులు చేయాల్సిన పని. దేవుని దీవెన లేని ఆహారం శపించబడిన ఆహారం.
దేవుని ఆశీర్వాదం లేని ఆహారం శపించబడిన ఆహారం. నువ్వు తాగుతున్న మంచినీళ్ళు దేవుని దీవించని ప్రార్థించాలి. నువ్వు తింటున్న ఆహారం ముందు దీవించు ప్రభువా, ఈ ఆహారాన్ని దీవించు ప్రభువా అంటే ఆహారం దీవెనకరంగా ఉంటుంది, నీ శరీరంలో ప్రతి భాగాన్ని మంచి ఆరోగ్యకరంగా నడిపిస్తుంది. ఏది లోకం దృష్టిలో అది శరీర సంబంధమైన ఆహారమే. ఎప్పుడు చేతిలో పడి యేసు ప్రభు చేతిలో పడ్డదో దేవుడు ఏం చేస్తాడు, దాన్ని క్షయమైన ఆహారం అక్షయమైన మారంగా మారుస్తాడు. అందుకే ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు భోంచేసేటప్పుడు ఏం చేయాలి, ప్రార్థన చేసి మాత్రమే భోజనం చేయాలి. అలా చేయకపోతే పాపంగా మారిపోయింది. దేవుడు ఏం చేశాడు, 5 రొట్టెల్ని 2 చేపల్ని దీవించాడు. దీవిస్తే తినవాలంట, మంచి ఆరోగ్యం ఉండాలంట. ఒక సర్వేలో తేలింది నాకు, ఇంగ్లీష్ కామెంట్ చదువుతుంటే, ఎవరైతే అడవిలో యేసు ప్రభు దీవించినట్టు 5 రొట్టెలు 2 చేపలు దీవించబడిన ఆహారం తిన్నారో వాళ్ళకి ఏ రోగాలు లేవంట. ఎన్ని సంవత్సరాలు బతికారో వాళ్ళు మనకు తెలియదు, కానీ వాళ్ళ తరతరతరం మొత్తం కూడా 70-80 సంవత్సరాలు బతికినా కూడా ఏ రోగం వాళ్ళకి లేదంట. ఏం చేశాడు, కారణం ఏంటంటే యేసు ప్రభు ఆ రొట్టెలు ఏం చేశాడు, దీవించాడు. అక్కడ ఏ యొర్దాన్ నదిలో నీళ్ళు ఏం చేశాడు, దీవించాడు. దీవించబడిన ఆహారం తిన్నారు కనుక వాళ్ళకి 70 సంవత్సరాలు బతికినా 80 సంవత్సరాలు బతికినా ఎలాంటి గ్యాస్ ట్రబుల్ కానీ షుగర్ కానీ ఎలాంటివి ఏమీ లేవు. కనుక నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ముందు పెట్టబడిన ఆహారం నువ్వు తినబడి హోటల్లోకి వెళ్ళి నువ్వు భోంచేస్తున్నా సరే నువ్వేం చేయాలి, మనసులో దేవుని ప్రార్థించి ప్రభువా ఈ ఆహారాన్ని క్షయమైన ఈ ఆహారాన్ని అక్షయమైన ఆహారంగా మార్చు అని అంటే దేవుడు దానికి రెడీగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయటమే ఆలస్యం. ప్రార్థన చేసి చేయగలిగితే నువ్వు తినబోయే ఆహారాన్ని దేవుడు దీవిస్తాడు, అది అక్షయమైన ఆహారంగా మారింది. క్షయమైన ఆహారం దేనికి ట్రాన్స్ఫర్ అవుతుంది నాన్న, అది నశించిపోయే ఆహారం నిత్యజీవం కలుగు చేసే ఆహారంగా మారిపోయింది. అది యేసు ప్రభు చెప్తుంది ఇక్కడ. యేసు, నేను నీకు నిత్యజీవం ఇవ్వడానికి వచ్చాను. నిత్యజీవం అంటే ఆయన అది ఒక మెటీరియల్ కాదు, మనకు కనిపించే వస్తువు కాదు అది. నువ్వు తినబోయే ఆహారాన్ని, నువ్వు త్రాగబోయే ఆహారం. నాకు దేవి నాకు తెలిసిన దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు, మా ఆత్మీయతండి జాన్ బాబు గారు అని. టీ తాగేటప్పుడు ప్రార్థన చేస్తాడు, 2 నిమిషాలే ప్రార్థన చేస్తాడు, 1 సెకండే, ప్రభువా ఈ టీ నేను తాగుతున్నాను, నాకు షుగర్ ఉంది ప్రభువా, ఈ షుగర్ని తీసేసి ఈ క్షయమైన ఆహారాన్ని అక్షయంగా మార్చు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. మంచులు తాగేటప్పుడు నేను ఆయన కలిసి భోజనం చేసేటప్పుడు మంచులు తాగేటప్పుడు 2 నిమిషాలు నా తెలియకుండా నేను మనసులో ప్రార్థన చేస్తున్నాను. ఏందన్నయ్యా అంటే ప్రార్థన చేసుకున్నానయ్యా, ఇది ఒకప్పుడు ఇది అక్షయమైన ఆహారం, దేవుడు దీన్ని క్షయమైన ఆహారంగా మార్చాడు. ఇది క్షయమైన ఆహారం అక్షయంగా మారుస్తాడు. దేవుడు సమస్తము సాధ్యమే, అందుకు చేస్తున్నానయ్యా అనేవాడు. సహోదరుడు, ఆ అనుభవం నీకున్నదా, యేసు ప్రభు చెప్తున్నాడు. నీ ముందు పెట్టబడిన ఆహారం తినక మునుపు నువ్వేం చేయాలంటే ప్రార్థించాలి. ప్రార్థించితే ఆహారం ఏమైంది నాన్న, అక్షయమైన ఆహారంగా మారింది. ప్రభు చెప్తుంది అదే, మంచి ఆరోగ్యం వస్తుంది. నేను అంటున్నాను, ఒకవేళ మీకు తిన్న వల్ల మంచి రోగాలు రావని ఉద్దేశం కాదు, రోగాలు వచ్చినా దేవుడు కాపాడతాడు, కనికరం చూపిస్తాడు. అదే చెప్తున్నది, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి, ప్రార్థన చేయండి అని అర్థం. నీకున్నదా అనుభవం, నీకున్నదా సహోదరుడా, నువ్వు భోజనం చేస్తున్నప్పుడు ప్రార్థన చేయాలి. మేము సిద్ధపరిచిన ఆహారాన్ని మేమేం నేను సన్నిధికి రాక మునిపే నేను అక్కడ మోకరించి ప్రార్థన చేశాం, ప్రభువా ఈ ఆహారాన్ని దీవించు. మా పాస్టర్ గారు ఆల్రెడీ ప్రార్థన చేశారు, మా విజయ్ కూడా ప్రార్థన చేశారు, మేము ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాం, ప్రభువా దీన్ని క్షయమైన ఆహారం వాస్తవానికి ఇది, కానీ దీన్ని అక్షయ ఆహారంగా మార్చంటే అది అరిగిపోదు, అది తరిగిపోదు, అరిగిపోదు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. దానికోసం కష్టపడమన్నాడు యేసు ప్రభువా. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేయకుండా పాపాన్ని ఏం చేస్తారంట, హోషేయా గ్రంథం చదివారు కదా, హోషేయా గ్రంథం 4:7 వచనంలో చూడండి, ఏం చేస్తారు శ్రీనివాస్, పాపాన్ని మనం ఆహారం బీపీ బిర్యానీ తీసుకోవాలి అంతేనా, ఏమి మంచి ఆహారం అట్లా కాదు, మాకేం అవసరం లేదు, నాకు పాపం తీసుకురమ్మని పాపాన్ని ఆహారంగా తింటున్న ఇస్రాయేలీలు ఉన్నారంట. ఎంత ఘోరమైన మాట, పాపం వల్ల వచ్చే జీతం ఏంటి, మరణం. మరణాన్ని ఆహారంగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డల ఉండి నా ప్రజలు అంటున్నాడు యేసు ప్రభు, సర్టిఫికేట్ ఇస్తారు, నా ప్రజలు అంటే తన సొంత రక్తంతో కడగబడిన బిడ్డలు ఏం కోరుకుంటున్నారంటే పాపం నాకు ఆహారంగా కావాలి, మధ్యాహ్నం ఆహారంగా కావాలి, సాయంకాలం ఆహారంగా కావాలి, ఉదయంగా కూడా నాకు బ్రేక్ఫాస్ట్కు నాకు ఆహారమే కావాలని కోరుకుంటున్న వాళ్ళని గురించి యేసు ప్రభువు బాధపడుతున్నాడు. అంత గొప్ప మాట అండి, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు సిద్ధపరిచిన ఆహారం మంచిదైనా సరే నువ్వు ప్రార్థన చేసుకో,
ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తా అంటే ఆ అక్షయాన్ని పక్కన పెట్టి ఆ అక్షయమైపోయి దాన్ని పక్కన పెట్టి అక్షయమైన ఆహారంగా మారుస్తాడు. అలా మార్చడానికి ప్రార్థన చేయమని ఇశ్రాయేలును అడిగితే ప్రార్థన పక్కన పెట్టి వాళ్ళు ఏం చేస్తారు, టన్నులు కొంది ఆహారాన్ని పోగు చేసుకుని ఏంటంటారంటే ఆహారాన్నే వాళ్ళు ఏం చేస్తారు, భోజనంగా చేస్తారు. అది దేనికి ఇష్టమా, అది మరణాన్ని కలుగు చేస్తుంది, అది మరణంలోకి తీసుకుని వెళ్తుంది. అలాంటి ఆహారం తినేది అన్యులు, ప్రభుని ఎరగని వాళ్ళు, ప్రభుని ఎలిగిన వాళ్ళు. ప్రతి సెకండ్ దేవుని కృతజ్ఞతయ్యా ఈ ఆహారం నాకు ఇచ్చావు నీకు వందనాలు, ఈ టీ నేను తాగుతున్నా నీకు వందనాలు, ఇది నీ కృప, ఈ పాలు నేను తాగుతున్నా నీ కృప, ఈ మంచినీళ్ళు నేను తాగుతున్న నీ కృప, నువ్వు దీవించు ప్రభు అంటే అక్షయమైన ఆహారాన్ని క్షయమైన ఆహారంగా, ఏమండి, క్షయమైన ఆహారాన్ని అక్షయమైన ఆహారంగా మార్చగలిగిన శక్తి కలిగిన వాడు దేవుడు. చూడండి ఒకసారి ఏబు గ్రంథం చూద్దాం. ఏబు గ్రంథం సహోదరులారా, ఏబు గ్రంథం 20వ అధ్యాయం. ఏబుకి 4 స్నేహితులు ఉన్నారు, ఎలీహు, బెల్దదు, జోఫరు, ఎలీహు అని ఉన్నారు. ఈ 4 స్నేహితులు ఒక స్నేహితులు అంటున్నారు కదా, ఏమంటున్నాడంటే జోఫర్ అనేటువంటి స్నేహితులు అంటున్నాడు కదా. ఈ ఏబు గ్రంథం 20వ అధ్యాయం చూడాను 12వ వచనం, చెడుతనము వారి నోటికి ఏమంటే ఎట్లా ఉంది, నాకు పాపం ఏం చేశారు వాళ్ళు, పాపం అంటే చెడుతనమే కదా. పాపం అంటే ఏంటి మాధవి, పాపం అంటే ఏంది, ఆజ్ఞాతిక్రమం పాపం, చేయకూడని పని చేయమని చెప్పి ఇప్పుడు మన పిల్లలు ఏదైనా క్రమశిక్షణ తప్పితే ఏం చేస్తాం, కొడతాం. కానీ ఇక్కడ దేవుడు కొట్టినా కొడ పని ఇదే ఏం చేస్తున్నాడు, మాకు పాపమే కావాలి, మాకు పాపం. వాళ్ళకి ఎట్ట ఉందంట, అది టేస్ట్ ఎట్లా ఉందంట, వాళ్ళ నాలుగు ఎలా ఉంది పాపం, రాసిన మాట అదే, తీయగా ఉన్నది, ఇట్ ఈజ్ యాజ్ స్వీట్ ఎస్ ద హానీ, తేనైనా తక్కువ ఉన్నదంట కానీ టేస్టు. ఈ పాపం మాత్రం వాళ్ళు బైబిల్ మాటే, నేను ఎవరు అంటున్నమాట జోఫరు. ఏబు యొక్క 4 స్నేహితులు ఒక స్నేహితులు అంటున్నాడు, ఇస్రాయేల్ ప్రజలై ఉండి, పేరుకి ఇస్రాయేల్ ప్రజలే, దేవుని బిడ్డలై ఉండి, పేరుకి దేవుని బిడ్డలే, క్రైస్తవులు ఉండి, పేరుకి క్రైస్తవులే అయ్యుండి, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏబు చెప్తున్నాడు పాఠం. ఏబుకి జోఫర్ అనేటువంటి ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు, ఫ్రెండు ఏబు నీకు ఒక విషయం తెలుసా, క్రైస్తవులుగానే ఉంటారు, విశ్వాసులుగానే ఉంటారు, విశ్వాసం దాని యొక్క టేస్ట్ తెలియదు. ఏమంటారు, నేతి బీరకాయ అంటే ఏముండదు, ఏముండదు బీరకాయ, నేతి బీరకాయ ఏముండదు, నెయ్యి ఉండదు. అలాగే పేరుకు మాత్రం విశ్వాసులే, వాళ్ళు దేన్ని ఆకర్షిస్తున్నారంటే చెడుతనము వాళ్ళ నోటికి తీయగా ఉన్నది. ఇంగ్లీష్ బైబుల్ అది, ఇట్ ఈస్ స్వీటర్ దెన్ హానీ, తేనె కంటే మధురంగా ఉండటం వల్ల ఎంతైనా తాగుతుంది, అంతేనా, లిమిట్ ఉందా, అది దానికోసం కష్టపడొద్దని యేసుప్రభు చెప్తున్నాడు. ఉదయం నుంచి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల సారాంశం ఏంటంటే క్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడద్దు, అక్షయమైన ఆహారం కోసం కష్టపడమని ప్రభు చెప్తుంటే దానికి విరుద్ధంగా వీళ్ళు ఏం చేస్తారంటే పాపం కోసం కష్టపడుతున్నారు, పాపాన్ని వాళ్ళు పూజిస్తున్నారు. ఆ పాపం ఎలా ఉందంటే తీపేనా, రైట్, దీపే కదా, మీరు చదువు ఒకసారి, చెడుతనము వారికి, చెడు అంటే పాపం. దేవుడు ఇదేదైతే అసహించుకుంటున్నాడో అసహించుకున్నది ఎలా ఉంది వీళ్ళకంటే తీయగా మధురుగా రుచికరంగా ఉండడం, ఇది ఇలాగే ఉంటుంది. అందుకే రక్త మాంసములు కలిగిన మనం జాగ్రత్తగా ఉండాలి. దీన్ని తప్పించుకోవాలంటే ఒకటే ఒక మార్గం, ప్రభు దగ్గర పెట్టు, ప్రభువా ఈ ఆహారాన్ని దీవించు, ఇది క్షయమైన ఆహారం నీకు తెలుసు, నీ వాక్యం చెబుతుంది, అక్షయమైన ఆహారంగా మార్చు అంటే ఆహారాన్ని దేవుడు దీవిస్తాడు. ఆయా గాయపడిన చేతులతో దీవిస్తే ఆయా గాయాల్లో ఏమున్నది, స్వస్థత ఉన్నది. ఆ స్వస్థత ఎమ్మటే, ఇప్పుడు ఈ లైట్ అయ్యంగానే ఆ కిరణాలు మన మీద పడుతున్నాయి కదా, అలాగే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు యేసుప్రభు అనగానే ఆయన నీతి సూర్యుడిలో ఉన్న కిరణాలు మొత్తం ఆ మీద పడ్డప్పుడు అక్షయమైన ఆ అక్షయమైన ఆహారం అక్షయమైన ఆహారంగా మారింది. అది నీకు నిత్య జీవాన్ని కలుగు చేస్తుంది. అది శ్రేయ సంబంధమైన ఆహారం కావచ్చు, ఆత్మ సంబంధమైన ఆహారం కావచ్చు, అదే దేవుని వాక్యం. సహోదరుడా, నువ్వు అనుభవం ఉన్నదా, తిండిపోతులు దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు. అంటే నేను అంటున్నాను, ప్రార్థన చేయకుండా చేసేటువంటి చేసేది ప్రతీ కూడా దేవునికి విరుద్ధం. నువ్వు ప్రార్థన చేయి, ప్రభు ఆహారం దీవించు, దేవుని వాక్యం చెప్పకముందు నేను ప్రార్థన చేస్తాను, ప్రభు ఈ వాక్యం ఉన్నటువంటి దాన్ని విరిచి మాకు పట్టించు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి వారు ధనులు
మరి ఏమంటారు తృప్తిపరచబడుదురు అది వాగ్దానం ఉన్నది నీతిగా జీవిస్తాను ప్రభువా అని నువ్వు అంటే తృప్తిపరుస్తాను యేసు ప్రభువా వాగ్దానం నాకు నీతి అంటే సకల దుర్నీతి పాపం పాపాల నిర్వచనం ఇందాక వాళ్ళు ఏం ఆశిస్తున్నారు పాపమును ఆహారముగా చేసుకొని తింటున్నారు అంటే పాప నిర్వచనం ఏంటి పాస్టర్ గారు సకల దుర్నీతి పాపం దుర్నీతిని తీసి పక్కన పెట్టు నాకు నీతి నీ ప్రభువా నేను నీతి కోసం ఆకలి దప్పులు కలిగి ఉన్నానని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు మంచి ఆహారం ఇస్తాడు అదే క్షయమైన అక్షయమైన ఆహారం అక్షయమైన ఆహారం పరలోకం నీకు ఏం చేస్తుంది ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో పోదాం యోహాను సువార్త 6వ 27వ వచనంలో మనం చదువుకుందాం యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి ఒకసారి 26వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం 6వ అధ్యాయం క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగు చేయు కష్టపడండి అంటే ప్రార్థన చేయడం అర్థం విసుక్కోకూడదు అంటే యేసు ప్రభు దగ్గర ప్రజెంట్ చేయగానే ఆయన దగ్గర చేతులు పడంగానే దుర్నీతి నీతిగా మారింది పాపం పరిశుద్ధం అవుతుంది అపవిత్రత పవిత్రత అవుతుంది నీవు దానికోసం కష్టపడాలి అది ఏం కలుగు చేస్తుందంట నిత్య జీవము కలుగు చేస్తుంది ఎక్కడ ఎక్కడ కలుగు చేస్తుంది పరలోకంలో కూడా కలుగు చేస్తుంది నువ్వు చేయాల్సిన పనుల్లో ఒకటే విసుక్కోకూడదు నువ్వు భోజనం కొంతమంది భోజనం ముందు పెట్టగానే ఏం మర్చిపోతారు ప్రార్థన మర్చిపోతారు భోజనం ఇచ్చిన దేవుని మర్చిపోతారు ఆహార సిద్ధపడి దేవుని మర్చిపోతారు అది పక్కన పెట్టేసి ప్రభువా ఈ ఆహారం నువ్వు ఇచ్చావు ఈ పానీయం నువ్వు ఇచ్చావు ఈ వస్త్రాలు నువ్వు ఇచ్చావు ఈ ఆరోగ్యం నువ్వు ఇచ్చావు ఈ ఇది నీ ఇదంతా నీ కృపే నన్ను ప్రార్థన చేస్తే క్షయమైన ఆహారాన్ని అక్షయమంగా మారుస్తాడు అది నీకు దేని తీసుకెళ్తుందంటే నిత్య జీవం అంటే ఏంటంటే జీవం అంటే జీవం ఇంటూ మరణం నిత్య మరణంలోకి తీసుకెళ్తావు నిత్య జీవంలోకి తీసుకెళ్తారు నిత్య జీవం పొందిన వాళ్ళే పరలోకం పోతారు ఎలాంటి అనుభవం కలిగిన వాళ్ళే పరలోకం పోతారు నిత్య జీవం అంటే దేవుని వాక్యం వాక్యం కోసం కష్టపడాలి వాక్యానుసారమైన జీవితం జీవించాలి లోక సంబంధమైన జీవితం జీవితం లోకంలోనే ఉండాలి ఎక్కడ ఉండాలి పరతై మనం అడవిలో ఉండకూడదు ఎడారిలో ఉండకూడదు లేకపోతే ఇంకే ఏదన్నా ఇది సన్నాసులు ఉన్నట్టుగా హిమాలయ పర్వతాలు ఉండాల్సిన అవసరం లోకంలోనే ఉండాలి లోకంతోనే నడవాలి లోక మలిని అంటుకోకుండా యేసుక్రీస్తులో జీవించాలి ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు దాన్ని సిద్ధపరుస్తానికి ముద్ర వేసాడు ఆయన మాత్రమే ఈ పని చేయగలడు కనుక నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు క్షయమైన ఆహారాన్ని అక్షయమైన ఆహారంగా మార్చు ప్రభు అని ప్రార్థించాల్సిన బాధ్యత నీకు ఉన్నది అలా చేయకపోతే పాపం నీకు మధురంగా కనిపిస్తుంది అబ్బో బహుమధురంగా ఉంటుందంట అన్నిటికంటే అందము మోసము సౌందర్యము పాపం నీ కళ్ళు మన బాహ్య కళ్ళ గుర్తుపెట్టుకోండి ఈ కళ్ళు చాలా ప్రమాదకరమని ఈ కళ్ళల్లో ఏమున్నదంటే నేత్రాశ ఉన్నది ఈ కళ్ళు ఉన్నంతకాలం పాపం నీకు ఎలా కనిపిస్తుంది అంటే మధురముగా తీపిగా అందంగా కనిపిస్తుంది అందుకని ఏం చేయాలంటే ప్రభు ఈ కళ్ళు కాదు నాకు నీ కళ్ళు అని ఏం చేయాలంటే ప్రార్థించాలి నాకు ఈ కళ్ళు వద్దు ఈ కళ్ళు నన్ను ఏడదీసుకెళ్తుంటే నిత్య నరకాన్ని తీసుకెళ్తాయి నాకొద్దు ఈ కళ్ళు నేను ఏం చేస్తాయంటే ప్రార్థన చేయనివో ఈ కళ్ళు నాకొద్దు ప్రభువా నీ కళ్ళు ఇవ్వమంటే యేసు ప్రభు వారు ఈ కళ్ళల్లో ఉన్నటువంటి ఆ మలినాన్ని మొత్తం తన పరలోక సంబంధమైన కాటుకతో శుభ్రంగా కడిగి పరిశుద్ధులుగా చేసి పరలోకం వైపు నడిపించేటువంటి జీవాహారం వాక్యం కొరకు నీవు ఆకలి దప్పులు కలిగినట్టుగా చేస్తాడు ఆ కృప నీకు ఉన్నదా లేకపోతే ఇప్పుడే అభ్యాసం చేసుకో ప్రతి సెకండ్ నేను బైబిల్ చదివేటప్పుడు నేను పొద్దున్న లేచి నేను 4 లెగుస్తాను లేచి నేను బైబిల్ ఓపెన్ చేయక మునుపు ఆడ కూర్చొని బైబిల్ ఓపెన్ చేయమని ప్రభువా నేను నీ జీవాహారం కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నాను నాకు కొత్త విషయాలు అమూల్యమైన విషయాలు తెలియజేయ ప్రభు అని 2 నిమిషాలు ప్రార్థన చేస్తాను బైబిల్ ఓపెన్ చేస్తాను చదువుకుంటాను సమృద్ధైన జీవాహారం ఎన్నిసార్లు నేను భుజిస్తాను వాక్యమే అలాంటి నీకు అనుభవం ఉన్నదా నువ్వు చదువుకోవాల్సిన అవసరం అనొచ్చు నేను చదువుకోలేదు చదువుకోవాల్సిన అవసరం లేదు నువ్వు మోకరించి ప్రార్థన చేయి ప్రార్థన మించిన ఆయుధి లోకంలో ఏమీ లేదు ఎందుకంటే దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు పరిశుద్ధుడిని పాపిని పరిశుద్ధగా మార్చగలిగిన వాడు చేదుని తీపిగా మార్చగలిగిన వాడు పాపిని పరిశుద్ధుడిగా మార్చగలిగిన వాడు ఎంత ఘోర పాపినే సరే యేసు ప్రభు ఎలా మారుస్తాడంటే పరిశుద్ధుడిగా మార్చగలడు అవినీతిని
అవినీతి నీతిగా మార్చగలిగిన వాడు దేవుడు. ఆయన చేతులు పెడితే సమస్తం బాగుపడింది. ఆయన చేతులు పెట్టు, ఆయన దీవించినప్పుడు మాత్రమే నువ్వు భోంచేయి. అలా చేసినప్పుడు మాత్రమే అక్షయమైన ఆహారం ఏ ఆహారంగా మారింది? అక్షయమైన ఆహారంగా మారింది. కనుక యేసు ప్రభు దగ్గరకు వచ్చే పిల్లవాడు చేతులు పెట్టాడంట. బైబిల్ చదివి యోహాను సువార్త చదివితే ఎవల రొట్టెలు, ఏ రొట్టెలు నానా? ఎవల రొట్టెలు. ఎవల రొట్టెలు అంటే ఏమంటారు, ఆ రొట్టెలు ఇచ్చినప్పుడు యేసు ప్రభు అంట ఆకాశం వైపు కన్నులెత్తి ఏం చేసేటట్టు పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేశాడంట. యేసు ప్రభు వారు ఆ ఐదు రొట్టెలను ఇరిచి అందరికి పెట్టక మునుపు ఆ పిల్లవాడి చేతిలో తీసుకుని ఎవల రొట్టెలో బార్లీ రొట్టెలు అంటారు తీసుకొని వాటిని ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రికి కృతజ్ఞత తెలియజేశాడంట. నువ్వు కృతజ్ఞత తెలియజేస్తున్నావా? నువ్వు కృతజ్ఞత తెలియజేస్తున్నావా? కృతజ్ఞత తెలియజేస్తే క్షయమైన ఆహారం అక్షయమైన ఆహారంగా మారింది. అనారోగ్యం కలుగు చేసే ఆహారం ఆరోగ్య కలుగు చేసే ఆహారం మారింది. మంచి ఆరోగ్యం, టానిక్ తాగిన, మెడిసిన్ చేసుకున్నా, భోంచేసినా, నీళ్లు తాగుతున్నా, నువ్వేం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయి. అప్పుడు నీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు. అది యేసు ప్రభువు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. మీకు ఇలాంటి అనుభవం లేదు, నా బిడ్డలయ్యుండి ఇస్రాయేల్ ప్రజలయ్యుండి. ఇస్రాయేల్ నా ప్రజలు అంటే ఇస్రాయేల్ అవునా నాన్న? నా ప్రజలు అంటే ఎవరు? ఇస్రాయేల్ ప్రజల నిర్వచనం అంటే ఇతడు నిజముగా ఇస్రాయేలీయుడు, ఇతని ఏంది ఏ కపటము లేదు, హృదయములో ఎదలో మనసు మైండ్లో లేకపోతే కడుపులో ఏ కల్మాషు లేనివాడు నిజమైన ఇస్రాయేలీయుడు, ఇతని ఏంది ఏ కపటము లేదు. అలాంటి సర్టిఫికెట్ పొందిన ఇస్రాయేలీలు ఏం పూజిస్తున్నారు? పాపమును ఆహారముగా చేసుకొని ఇంట్లో స్టోర్ చేసుకొని పూజిస్తున్నారు. మనం బియ్యం అయిపోం కానీ మన బియ్యం అనుకుంటామా? ముందు ఆలోచన ఉంటుంది, బియ్యం అయిపోతున్నాం కానీ ఇంట్లో బియ్యం అయిపోయి ప్రొవిజన్స్ అయిపోయిన సరుకులు అయిపోయిన తెచ్చుకుంటాం. అలాగే పాపం అయిపోగానే పాపలు ఇచ్చుకొని పెట్టుకుంటారంట, తెచ్చుకొని ఆహారంగా పూజిస్తున్నారు. అది నువ్వు తీసేసుకో సహోదరుడా, ఇది మంచి అవకాశం, ఇది రక్షణ. ఇంకొక దైవజనుడు అనంట, భక్త సింగ్ గారు అనంట, ప్రార్థన చేస్తూ ఏమైనా ప్రార్థన చేసి, ప్రభువా నేను పీల్చే శ్వాసక్రియలో ఏనన్నా, నేను పీలుస్తాను కదా ఆ శ్వాస ఆక్సిజన్లో పాపం ఉన్నది, ఆ పాపాన్ని తీసేసి నా శ్వాసక్రియను దీవించు ప్రభు అన్నాడంట. నువ్వు దీవించకుండా నేను శ్వాసక్రియ పీలిస్తే ఆ శ్వాసక్రియలో క్షయమైపోయేటువంటి నిత్యజీవం నిత్య నరకం ఉన్నది, నాకు అదొద్దు. నేను గాలి పీల్చక మునుపు, ఊపిరి పీల్చక మును నా ఊపిరి నువ్వు దీవించు, నా శ్వాసక్రియ నువ్వు దీవించని ప్రార్థన చేశాడంట భక్త సింగ్ గారు, గొప్ప దైవజనుడు. అలాగే దైవ సేవకులందరూ కూడా నువ్వు ప్రత్యేకులుగా ప్రత్యేకులు అందరూ చూడాలని ప్రార్థన చేయకు, ప్రత్యేకులు ఎవరు చూడాలని చేయకు, నిన్ను దేవుడు చూడాలని ప్రార్థన చేయి. అది రహస్యం. ప్రార్థన ఎలా చేయాలి? రహస్యం ముందు లోపలికి వెళ్ళి తలుపేసుకొని లోకం చూస్తాను, తలుపేసుకొని లోకాన్ని తెలియకుండా వెళ్ళి నీ విజ్ఞాపన మాత్రం ప్రభువుకి తెలియజేయమన్నాడు. అది ఇల్లుంటే ప్రయాణం చేస్తున్నప్పుడు నీ మనసులో ప్రభువుకి నీకు అనుసంధానం ఉంది, ప్రభువుకి నీ కమ్యూనికేషన్ ఉన్నది. ఆ కమ్యూనికేషన్ తెగిపోకుండా ప్రభువా ఈ రొట్టెని దీవించు ప్రభువా, ఈ టీని దీవించు ప్రభువా, ఈ కాఫీని దీవించు ప్రభు, ప్రార్థన చేస్తే అలా ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది. అలా చేసిన వాళ్ళే పెద్ద పెద్ద గొప్ప భక్తులు అయ్యారు. సాధు సుందర సింగ్ కానీ, భక్త సింగ్ గారు కానీ, విలియం కేరీ కానీ, వాళ్ళ జీవితం సమర్పణ చేసుకున్నారు. ఎందుకంటే శ్వాసక్రియలో ఏముంది శ్రీనివాస్, పాపం ఉన్నది, చదివారు కదా, వాళ్ళ మనసులో పాపం ఉన్నవాడు పాపాన్ని ఆకర్షిస్తేనా? పాపం ఉన్నవాడు దేని ఆకర్షిస్తాడు? పాపాన్ని ఆకర్షి పరిశుద్ధుడు పరిశుద్ధతను ఆకర్షిస్తాడు. పరిశుద్ధతను ఆటంకపరిచేటువంటిది ప్రార్థన చేయకుండా ఉంటావు. అది పర్టికులర్గా గంటల తరబడి చేసుకోలేదు, ఒక్క నిమిషం ప్రభువా ఈ ఆహారం దీవి. అలా దీవించినప్పుడు నువ్వు బహుగా దీవించబడతావు. నీవు ఎలా వెళ్తావు నిత్య జీవానికి? దానికోసం తన కుమారుడని యేసు ప్రభు వారిని ముద్ర వేసాడంట. ఏ ముద్ర వేసాడు నాన్న? దీవించే కెపాసిటీ యేసు ప్రభుకే ఉన్నది, ఆయన మాత్రమే ఆ పని చేయగలరు. చూడండి ఒకసారి యోహాను సువార్త 7:6-7 నేను చదువుతాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, అవునా, కానీ నిత్య జీవము కలుగు చేయి. అక్షయమైన ఆహారం ఏం కలుగు చేస్తుంది? నిత్య జీవాన్ని కలుగు చేస్తుంది. నిత్య జీవము కలుగు చేయి దాని కొరకు మీరు. నిత్య జీవం అంటే ఏంటి? యేసు ప్రభుత్వ నిత్య జీవించమంటే
अंत नी भार्य नीतो नित्य जीवन नी बिडल नीतो नित्यम जीवन नी बंधु नी नागार मेमगार नीतो जीवन लेर नित्यम जीविंपजेसे येसु प्रभु नीतो उंटाडु मरण में उठाड़ पुनर्धारण में उठाड़ कष्ट उठाड़ श्रम इबंधी कुल में कालतन उठा इन रेटू अग्निगुणंत एन श्रीनिवास विग्रह पूजिस्वा सर सर लेकिन नैन मूल कदा निकवर महापेदरपोड़कंत तिस्क आये मुखम विकार मारी अवान मारी नवान अग्निगुण इन यनपता कटी षड्रक मेषक अभ्यंत यवनस्थल अग्निड़े आ शख उठ कदा आ शख्यम चचिपयर का येसुप्रभु अड़े उ पड़ारो ले अग्निगुण में येसु बैठ प्रपंचा अग्निगुणमे लपट ये सीर सबत्ति ब्रतकाल इलांट श्रमल अलासारे मैं षड्रक मेषक अभ्यंत प्रभ्वा नीव मरणा जीवन का मारस्व कदा श्रम तोड़को अनाव कदा नेबुकदनेज़र चपार यवनस्थल सेकंड समय सर चेयनारे उदीसेवा नी को अड़ता कदा आधा मुगर ने उरी प्रमादक अग्निवर कदा वाल नी को देवड़ क्षयम आहार अक्षय का मार्चगलो ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చగలడు అనీతిమంతుడు నీతిమంతుడిగా మార్చగలడు మార్చగలవు కదా ప్రభువా ఈ అగ్నిని మాకు ఏ శిరుంగా మారు ప్రభువని ప్రార్థన చేశారంట ఆమేన్ అని అనతలకి వాళ్ళు తీశారు ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏ శిరులో ఉన్నారు ముందు యేసు ప్రభు నడుస్తున్నాడు వాళ్ళ వెనకడతే షడ్రకు మేషకు అబెద్నగు మహిమ శరీరాలుగా మారిపోయారు మట్టి శరీరం ఏ విధంగా మారిపోయింది మహిమ శరీరంగా ట్రాన్స్ఫర్ అయిపోయింది మట్టి శరీరంగా ఉంటే అక్కడ ఏమైపోయేవాళ్ళు ఇక్కడ నాకు అగ్నిగా అయిందనుకో ఏమవుతుంది మచ్చరి పడుతుంది యేసు ఆమేన్ అని అనతలకే వాళ్ళ బాహ్య శరీరాలు క్షయమైన ఆ శరీరాలు అక్షయమైన శరీరాలుగా మహిమ శరీరాలుగా మార్చబడ్డాయంట మహిమ స్వరూపిని యేసు ప్రభుతో వాళ్ళు పరలోక ఎడతిరుగుతున్నారు అగ్నిగుణంలో తిరుగుతున్నారు ఇలాంటి అనుభవం ఒక ప్రార్థన వల్ల మాత్రమే జరుగుతుంది యేసు ప్రభు ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఎన్ని బాధలు వచ్చినా సరే ఎన్ని ఇబ్బంది కొలిమిలో నిన్ను కాల్చినా సరే నువ్వు ఏం మర్చిపోకూడదు ప్రార్థన మాత్రం మంచి ప్రార్థన చేయాలి ప్రభువా ఈ కొలిమిలో నుండి నన్ను కాపాడు ఈ శ్రమల నుంచి కాపాడని షడ్రకు మేషకు అభ్యర్థించి ప్రార్థన చేశారు నిజంగానే అలా శ్రమల నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ శరీరాలకు మారిపోయిని మట్టి శరీరాల మహిమ శరీరాల మట్టి శరీరాలుగా మారిపోయిని వాళ్ళ డాక్టర్ పిలిచారంట నిబుకద్నెజర్ ఫేమస్ డాక్టర్ పిలిచి ఎగ్జామ్ చేస్తే అరికాలు మొదలుకొని నన్ను ఇద్దరికి కలిసి టెస్ట్ చేస్తే ఎంట్రుకు గాలిన వాసన కూడా ఈవెన్ ఎంట్రుకు గాలిన వాసన కూడా రాలేదు ఎస్ అప్పుడు ఆయన షడ్రకు దేవుడే నిజమైన దేవుడని ఆయన మారు మనసు పొందాడంట కారణం ఏంటంటే క్షయమైన శరీరాన్ని అక్షయమైన శరీరంగా మార్చగలిగిన వాడు అక్షయమైన శరీరాన్ని క్షయమైన మార్చగలిగిన వాడు దేవుడు మాత్రమే క్షయమైన ఆహారం అక్షయమైన ఆహారంగాను అక్షయమైన ఆహారం క్షయమైన ఆహారంగా మార్చగలిగిన వాడు దేవుడు మాత్రమే ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి క్షయమైన ఆహారం మనకు కావాలి క్షయమైన ఆహారం అక్షయమైన ఆహారంగా మార్చు ప్రభు అంటే దేవుడు నిన్ను నీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు దీవించు ఎందుకంటే దేవుడు స్పెషల్గా ఆయన అనౌన్స్ చేశాడు అంటే తండ్రి నాకు ముద్ర వేసి ఉన్నాడు హీ హాడ్ మేడ్ సీల్ అబౌట్ అపాన్ జీసస్ క్రైస్ట్ ఆయన మాత్రమే ఈ పని చేయగలిగిన వాడు ఆయన నామం మాత్రమే ఈ పని మనం స్వతంత్రించుకోవాలి దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశ్రయించును గాక తల ఉంచి కళ్ళు ముంచి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా మేము ఈ లోకంలో ఉన్నంతకాలం క్షయమైన ఆహారం కొరకై కష్టపడుతున్నాం ఈ క్షయమైన ఆహారాన్ని ముందు పెట్టుకొని నీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అక్షయమైన ఆహారంగా మారుస్తారని దాని కొరకే నీ కుమారుని మీరు సిలువగా ప్రభు మరి జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ముద్ర ఆయన మీద ముద్ర వేసి ఆయన మీద మీరు సంతకం చేశారని వాక్యం మాకు తెలియజేస్తుంది ప్రభు ఆ సత్యాన్ని గ్రహించినటువంటి ఇస్రాయేలీలు ప్రభు పాపాన్ని ఆహారంగా పాపం వాళ్ళ నాలుకకు మధురంగా ఉన్నదని వాక్యం చెప్తుంది అలాంటి అనుభవం తీసేసి ప్రతి సెకండ్ ప్రతి నిమిషం మేము తినబోయే ఆహారాన్ని క్షయమైన ఆహారం అక్షయంగా మార్చమని ప్రార్థన చేసే కృప మాకు దయచేయమని ఈ యొక్క అక్షయమైన ఆహారం మమ్మల్ని పరలోకం నడిపిస్తుంది ప్రభువా యుగయుగాలు నీతో ఉండేటట్టు చేసింది ప్రభువా అదే జీవాహారం నీ వాక్యం ఆ వాక్యంతో మమ్మల్ని కప్పమని దీవించమని
యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.